మారుమూల అటవీ ప్రాంతంలో అక్రమ దందా దళారులతో చేతులు కలిపిన అటవీ శాఖ అధికారులు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గం కోనారావుపేట మండలం మరిమట్ల అటవీ ప్రాంతంలో దళారులతో చేతులు కలిపి అటవీ శాఖ అధికారులు అవినీతికి పాల్పడుతున్నారు. నిర్వహిస్తున్న అటవీ శాఖ అధికారులు మందు కొడుతూ ఎల్ఆర్టీ న్యూస్ కెమెరాకు చిక్కారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా హరితహారం కార్యక్రమం ద్వారా మొక్కల పెంపకం చేపట్టి అడవిని పెంపొందించాలని చూస్తుంటే అటవీ శాఖ అధికారులు మాత్రం అడవిని నరికివేస్తూ స్మగ్లింగ్కు పాల్పడుతూ దళారులతో చేతులు కలిపి అవినీతికి పాల్పడుతున్నారని అన్నారు. వేములవాడ నియోజకవర్గం కోనరావుపేట మండలం మరిమట్ల మారుమూల ప్రాంతంలో అటవీ శాఖ అధికారులు దళారులతో కలిసి మందు కొడుతూ ఎల్ఆర్టీ న్యూస్ కెమెరాకు చిక్కారు. ఏ మండలికి ఎక్కడ ఏ మండలం అని అడుగుతున్నాను. ఏ ఛానల్లో చెప్తున్నా పోయి మరి తీసుకోరు కూడా భయపడతా పెడుతున్నాం. ఇక్కడ బేస్ క్యాంప్ కూడా ఉంది మాకు. సో వాళ్ళతోటి నిఘా పెట్టేసి ఈ యొక్క టీక్ ప్రాంతం ఏదైతే ఉన్నదో పగడ్బందీ చర్యలు తీసుకొని ఎటువంటి స్మగ్లింగ్ కానీ ఫెల్లింగ్స్ కాకుండా తీసుకోవడానికి చర్యలు చేపడుతున్నాం. చిరుతపుల్ల సంచారం ఉన్నది ఇక్కడ. చిరుతపుల్లు అనేవి 4 చిరుతపుళ్ళు ఉన్నాయి మా నోటీసులకు వచ్చినాయి చిరుతపుళ్ళు. తర్వాత ఇప్పుడు ఏదైతే మేము చెక్ డ్యామ్ కాడికి వెళ్ళి వస్తున్నామో అక్కడ సంచారం చేస్తున్నాయి అవి. అక్కడ ఉన్న గొర్రెల కాపర్ వాళ్ళు కూడా లైవ్గా చూశారు. తర్వాత గొర్రెలు కానీ మందలు కానీ లోపలికి వెళ్ళకుండా ఉంటే బాగుంటుంది. ఎందుకంటే వాటికి ఆహారము ఆకలైనప్పుడు ఏదైనా ఒక జంతువు తినడం అనేది వాటికి అనవైంది. సో అందుకని గొర్రెల కాపర్లు బాగా లోపలికి పోకుండా బయట బయటనే అవుట్స్కర్ట్స్లో మేపు ఉన్నట్టయితే బాగుంటుంది. కొన్ని ఆపరేషన్స్ చేయడం జరిగింది. అది ఏంటంటే అడవి రిజ్యూనేషన్ అన్నట్టు ఉన్న అడవిని పెంపొందించడానికి. సో దాంతో ఏమైందంటే ఈ అడవి అనేది కొంచెం చిక్కబడ్డది, ఉన్న గ్రోత్ కూడా థిక్ గ్రోత్ అయింది. ఇప్పుడు మెయిన్ మాకు ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ తండాలు ఎక్కువ ఉన్నాయి చుట్టుపక్కల. సో వాళ్ళు ఏదో రాత్రి వస్తున్నారు, ఒకటి రెండు చెట్లు ఇట్లా పడేసి ఈ యొక్క దాంట్లో పెద్ద గర్తు కూడా ఎక్కువ ఏం లేవు. ఏదైతే గర్తు ఉందో ఆ చిన్న మంచం కోడి వరకు దాని వరకు దీని వరకు కట్ చేసుకొని తీసుకెళ్తున్నారు. వాటిని కూడా నిఘా పెట్టి మేము పట్టుకుంటున్నాము. ఈవెన్ లాస్ట్ టైం మరిమడ్ల ఏరియాలో కూడా మేము పట్టుకో చందుర్తిలో కూడా మేము పట్టుకోవడం జరిగింది. సో అదే దాని తనిఖీ నిమిత్తమే మేము ఇక్కడ ఫారెస్ట్లోకి రావడం జరిగింది. అలాగే ఇక్కడ మాకు చెక్ డ్యామ్ ఉంది. మా సెక్షన్ ఆఫీసర్స్ తర్వాత మా స్టాఫ్ కూడా వాళ్ళని అది తనిఖీ చేయడానికని వెళ్ళాము. వెళ్ళి చూసి రావడం జరుగుతుంది.